ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహించుతివని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన దినములలో ఆయన అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలోంచి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభు వారు గల్లయా సరస్సులో ఆ నీళ్ళ మీద ఆయన నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు అనేక మంది భూతమని చెప్పి భయపడ్డారు. అయితే ప్రభు నేనే అని ఆయన వారితో మాట్లాడినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్నారు. అయితే శిష్యుల్లో ఒకడైన పేతురు, ప్రభువా నీవే అయితే నేను కూడా నేల మీద నడుస్తాను అని చెప్పినప్పుడు, ప్రభు అని యేసుక్రీస్తు వారు పేతుని రమ్మనగానే పేతురు ప్రభు వైపు చూసి ఆ దోణిలోంచి అడుగు ఆ నీళ్ళలో పెడుతూ యేసు వైపు చూస్తూ అతడు అడుగు పెట్టాడు పడవలో నుంచి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పేతురు యేసు వైపు చూశాడు. అడుగు పడవలో నుంచి ఆ సముద్రం మీద అడుగు పెట్టేటప్పుడు సముద్రం మీద కింద వైపు చూడల, యేసు వైపు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పేతురు యేసు వైపు చూస్తూ పడవలో నుంచి అడుగు కింద పెట్టాడు. అయితే అడుగు ఎక్కడ పెట్టాడు అంటే నీళ్ళలో పెట్టాడు. అయినప్పుడు కూడా పేతురు యేసు వైపు చూశాడు, ఒక కాలు పెట్టాడు, మరలా తిరిగి యేసు వైపు చూస్తూ మరొక రెండో కాలం కూడా తీసి దోర్లోంచి సముద్రం మీద పెట్టాడు. అయితే అతడు నడుస్తూ ఉన్నాడు, యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలి, ఎప్పుడైతే కొన్ని అడుగులు వేస్తూ ప్రభు దగ్గరికి నడుస్తూ ఉన్నాడు, ఈలోపు పేతురు దృష్టి మళ్ళీ గాలి వైపు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే గాలి వైపు చూశాడో పేతురు మునిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. పేతురు మునిగిపోతూ ఉన్నాడు. అప్పటిదాకా యేసు వైపు చూసిన పేతురు సముద్రము మీద అనగా నేల మీద నడిచాడు. గమనించండి, యేసు వైపు చూసినప్పుడు యేసులో ఉన్న బలాన్ని బట్టి, యేసులో ఉన్న ధైర్యాన్ని బట్టి ఎంతగానో సముద్రం మీద పేతురు నడవటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గమనించండి, పేతురు నేల మీద నడుస్తున్నాడంటే పేతురుకున్న బలాన్ని బట్టి కాదు, పేతురుకున్న శక్తిని బట్టి కాదు. పేతురు నేల మీద అనగా సముద్రం మీద నడిచాడంటే అర్థం దేవుని యొక్క బలం బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి మాత్రమే నేల మీద నడిచాడు. అయితే ఎప్పుడైతే దృష్టి మళ్ళిందో వెంటనే గాలిని చూచాడో, గాలిని చూసేవాడికి పేతురు భయపడిపోయాడు. మరి అదేం పెట్టలారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే గాలిని చూచి అంటే లోకవైపు చూసి దృష్టి ఎప్పుడైతే మనకి తప్పుతుందో వెంటనే అప్పుడే ఆ వ్యక్తి జీవితంలో మునిగిపోవటం ప్రారంభమవుతుంది. గాలిని చూచాడు పేతురు, మునిగిపోసాగాడు. అయితే గమనించండి, వెంటనే మరలా తిరిగి యేసు వైపు చూశాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు వైపు చూశాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించండి, నన్ను కాపాడు అని చెప్పి పేతురు యేసు వైపు చూశాడండి. ఈరోజు మనం గమనించాలండి పేతురు గురించి. ఈరోజు మనం ఒక మాట ఈ సందేశంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పేతురు మునిగిపోతున్నప్పుడు ఎవరి వైపు చూశాడంటే యేసు వైపు చూశాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. ఈరోజు మనం గమనించినట్లయితే అనేక మంది జీవితాల్లో ఏమండి, యేసు వైపు చూసినప్పుడు దేవుని శక్తిని బట్టి, దేవుని బలాన్ని బట్టి వారు ఎంతగానో ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు. నీళ్ళ మీద నడటం అనేది సామాన్య విషయం కాదండి. ప్రపంచంలో ఇప్పుడు పుట్టినవారు కానీ పుట్టబోయేవారు కానీ ఇంతవరకు నీళ్ళ మీద నడిచిన వారు ఎవరూ లేరు. అది మన ప్రభు యేసు క్రీస్తు వారు. ఆయన బలాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి పేతురు కూడా సముద్రం మీద నడిచాడు. అయితే గమనించండి, అతడు దృష్టి తప్పింది, అతడు మునిగిపోసాగాడు. వెంటనే ప్రభు వైపు చూశాడు. మునిగిపోయిన పేతురు ఎవరివైపు చూశాడు, ప్రభు వైపు చూశాడు. వెంటనే ప్రభు వైపు చూసినప్పుడు ఏమండి, పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభు చూసి అని ఊరుకున్నాడా? ఊరుకోలేదండి.
మనం గమనించినట్టయితే మునిగిపోతున్న పేతుర్ని ప్రభు చూచి వెంటనే అనేది అక్కడ గమనించాలండి. అంటే ఏమండి, పేతురు పట్ల దేవుని యొక్క ఉద్దేశం చూడండి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు వెంటనే పేతురుని గురించి దేవుడు ఎంతగా స్పందించాడో చూడండి. వెంటనే తన చెయ్యిని చాపి మునిగిపోతున్న పేతుర్ని పైకి లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే ఈరోజు నీ జీవితంలో ఏమంటే దేని విషయంలో మునిగిపోతున్నావో, అనారోగ్య విషయంలో మునిగిపోతున్నామేమో, లేకపోతే సమస్యల విషయంలో మునిగిపోతున్నామేమో, లేకపోతే ఆర్థికమైన సమస్యలు మునిగిపోతున్నామో, లేకపోతే అనారోగ్యమైన వ్యాధులతో రకరకాలుగా అసమాధానంతో కృంగిపోయి ఇగో నా జీవితంలోకి నేను నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాను చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో, ప్రియా దేవుని బిడ్డలారా ఎవరి వైపు చూస్తే నీవు తిరిగి లేవనెత్తగలుగుతావనుకుంటావేమో, ఒకవేళ నీ బంధువుల వైపు చూస్తే నువ్వు లేవనెత్తగలుగుతావనుకుంటావేమో, గమనించండి మునిగిపోతున్న పేతుర్ని ఎవరు విడిపిస్తారండి, మునిగిపోతున్న పేతుర్ని ఎవరు కాపాడుతారు, గమనించాలి. ఈరోజు మనుషుల వైపు చూచి చూచి అనేక మంది కృంగిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభు వైపు చూశాడు పేతురు, దేవుని స్తోత్ర. అయితే పేతురు ప్రభు వైపు చూసినప్పుడు ఏం చేశాడండి, ఆ సమయంలో ఎవరు పేతుని రక్షించగలుగుతారు, ఎవరు పేతురికి సహాయం చేయగలుగుతారు, ఎవరి ద్వారా పేతుని లేవనెత్తారు ఒకసారి గమనించండి. మనుషుల సహాయం అర్థం అంటాడు భక్తుడైన దావీదు. దేవుని సహాయం మాత్రమే మునిగిపోతున్న నిన్ను లేవనెత్తేది. అనేక మంది జీవితాల్లో వ్యాపారంలో మునిగిపోయావండి, అప్పుల్లో మునిగిపోయావండి, అనారోగ్యంలో మునిగిపోయావండి, అదిగో ఇక మమ్మల్ని ఎవరు లేవనెత్తలేరండి, మమ్మల్ని ఎవరు లేవనెత్తలేరని చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజున ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. మునిగిపోతున్న పేతుర్ని ఏమండి లేవనెత్తిన ప్రభు, అదిగో పేతురికి సహాయం చేస్తున్న దేవుడు ఈరోజున నీకు సహాయం చేయడానికి, అదిగో నేను పేకల్లోతు నేను మునిగిపోయానయ్యా, అదిగో నా పరిస్థితి భయంకరంగా ఉంది, ఎడు చూసినా ఎడారులే, ఎడు చూసినా కృంగిపోయిన పరిస్థితి, అలాంటి పరిస్థితిలో నేను కృంగిపోయి ఉన్నాను, నేను మునిగిపోయి ఉన్నాను, అదిగో అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను చెప్పి ఒకవేళ భయపడుతున్నావేమో. ప్రియా దేవుని బిడ్డ, ఈ టెలివిజన్ ద్వారా ఈ సందేశం వింటున్న నీ జీవితంలో దేవుని పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదిగో పేతురు పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, పేతురు పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, పేతురు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు పేతుర్ని లేవనెత్తుకొని అదిగో పేతురు ఒక బలమైన సాధనంగా దేవుడు పేతుర్ని వాడుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో అందరిని విడిచిపెట్టొచ్చు, అదిగో అన్ని బంధువులను విడిచిపెట్టేసేయచ్చు, అదిగో నాకు ఎవరు సహాయం లేరండి, నాకు ఎవరు ఆధారం లేదని ఒకరిని కృంగిపోతున్నావేమో, నీవు కూడా పేతులాగా మునిగిపోయి ఉన్నావేమో. ఇగో ఈ సందేశమైన నీ జీవితంలో అదిగో నీవు దేవుని వైపు చూడు, పేతుర్ని ఎవరి వైపు చూశాడండి, దేవుని సహాయమే నాకు అవసరం, దేవుని సహాయం ద్వారానే నేను లేవనెత్తగలను, దేవుని సహాయమే నన్ను నిలబెట్టేది, దేవుని సహాయమే నన్ను నడిపించేది, మరలా దేవుని సహాయమే నన్ను బ్రతికించేది అని చెప్పి నీవు దేవుని వైపు పేతురు వలె చూస్తూ అదిగో ప్రభువాను రక్షించమని ఆ కేకలు వేసినప్పుడు వెంటనే ప్రభు చూస్తూ ఊరుకోనలేదండి. నీ బంధువులను చూసి ఊరుకుంటారు, నీ బంధువులను చూసి, నీకున్న సమస్యను చూసి, నీకున్న బాధను చూసి, నీకున్న పరిస్థితులను చూసి వారు ఊరుకుంటారు. కానీ నువ్వు ఎన్ని అడిగినా, నీ సహాయం నువ్వు కోరినా ఎవరు నీకు సహాయం చేయరు. కానీ ఇక్కడ పేతురు వెంటనే ప్రభువాను రక్షించమని కానీ వెంటనే ప్రభు ఏమండి తన చెయ్యి చాపి ఏమండి పేతుర్ని పట్టుకున్నాడండి. ఈరోజున మునిగిపోతున్న పేతుర్ని లేవనెత్తింది ఎవరండి, మన ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి మునిగిపోతున్న పేతుర్ని లేవనెత్తిన దేవుడు ఈరోజున నిన్నెందుకు లేవనెత్తడు? ఈరోజున అనేక మంది జీవితాల్లో ఆయన వైపు ఎవరైతే చేతులు చాపుతారో ఆయన వారి చెయ్యి పట్టుకోవడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడని ఈ సందేశం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకంటే నీకు ఎవరు బలం కావాలంటే దేవుని బలము కావాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనుక 81వ కీర్తన మొదటి వచ్చిన కనుక ఒకసారి ధ్యానం చేస్తే మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానము చేయుడి అని వాక్యం సెలవిస్తోంది. ఈ రోజున మనకు బలమై ఉన్న దేవుని బట్టి, ప్రియా దేవుని బిడ్డ, నీకు ఈరోజు ఎవరు బలమండి, ఎవరు బలం కావాలి, ఎవరు బలం ద్వారా నువ్వు పైకి లేవనెత్తుతావు, ఎవరు బలం ద్వారా నీ జీవితంలో అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోకి రావాలంటే ఎవరు బలం కావాలంటే దేవుని బలమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా 81వ కీర్తన మొదట వచ్చిన మనకు బలమై ఉన్న దేవునికి, బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. నీకు ఎవరు బలమై ఉన్నారండి, నీకు ఎవరు బలమై ఉన్నారు,
ఎవరి బలము నీకు కావాలి, ఎవరి బలం ద్వారా నీవు జయం పొందాలనుకుంటున్నావు, మునిగిపోతున్న నీ జీవితంలో ఎవరు నిన్ను లేవనెత్తగలరు, ఒక మనిషి బలం నీకు పనిచేయదండి, ఒక మనిషి బలం ద్వారా నువ్వు మునిగిపోతున్న నీ పరిస్థితిని మళ్ళీ తిరిగి ఎవరు కూడా లేవనెత్తలేరండి, ఒక మనుషుని సహాయం అక్కడ పనిచేయదండి. ఎవరు ఆ సమయంలో సముద్రంలోకి వచ్చి నిన్ను ఎవరు లేపుతారండి, ఎవరు వచ్చి నిన్ను లేపుతారు, వారు అక్కడ రావాలంటే ఈ లోపు నువ్వు మునిగిపోతావు కదా. ఈరోజు మనం గమనించాలి, ఆ సమయంలో తల్లి అయినా రాలేదు, తండ్రి అయినా రాలేదు. ఒక రోజున ఒక వ్యక్తి మూడంతస్తుల మేడ మీద నుంచి పనిచేస్తా ఆ పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు. పెయింటింగ్ వేస్తున్నప్పుడు అతడు కట్టుకున్న తాడు ఎప్పుడైతే ఆ తెగిపోయిందో ఆ తాడు తెగిపోయేపాటికి అక్కడ నుండి అతడు కింద పడిపోతూ ఉన్నాడు. అదిగో మూడంతస్తుల బిల్డింగ్ మీద నుంచి అతడు పడిపోతున్నాడు. తాడు కట్టి తాడు మీద కూర్చున్నాడు, పెయింటింగ్ వేస్తున్నాడు. ఆ తాడు తెగిపోయింది, ఆ సమయంలో అక్కడ పడిపోతూ ఉన్నాడు. అదిగో ఇంకో క్షణంలో కింద పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి పడిపోతున్న వ్యక్తి అదిగో అమ్మ అని పిలలేదు కానీ, అదిగో నాన్న అని పిలలేదు కానీ, ఏసయ్యా అన్నాడంటండి. అతడు పడిపోతున్న సమయంలో అతని నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే ఏసయ్యా అన్నాడంట, నన్ను రక్షించయ్యా అన్నాడంట. ఎందుకంటే క్షణమే, అక్కడి నుంచి కిందకి పడటానికి క్షణమే. ఈ క్షణంలో ఒకవేళ అమ్మా వచ్చి నన్ను కాపాడమంటే అమ్మ ఎక్కడి నుంచి వచ్చి కాపాడేది, లేకపోతే నాన్న అంటే నాన్న ఎక్కడి నుంచి వచ్చి కాపాడేవాడు. అందుకని ఆ వ్యక్తి నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే ఏసయ్యా నన్ను కాపాడు అన్నాడు. ఒక్క క్షణంలో కింద పడిపోతున్నాడు. ఆ క్షణంలోనే అతను పలికిన మాట ఏంటి తెలుసా, ఏసయ్యా నన్ను కాపాడమంటే. అదిగో బైబిల్ అందు ఒక మాట ఉందండి, నీ పాదములకు రాగి తగలకోకుండా ఆయన తన దూతలను పంపించి వారు ఎత్తి పట్టుకుంటారని వాక్యం చెలవిస్తూ ఉంది. ఏసయ్యా నన్ను కాపాడమంటే అతడు ఆ మూడంతస్తుల మేడ మీద నుంచి పెయింట్ వేస్తూ అతడు అక్కడి నుంచి కింద పడితే ఏసయ్యాను రక్షించమంటే ఆయన తన దూతను పంపించి ఆ దూత చేతులు చాపి అతని కింద పడుతున్నప్పుడు అండి అతను పట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అతను కింద పడ్డాడు కానీ అతను ఏ హాని జరగలేదండి, అతను కింద పడ్డాడు కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదండి. కారణం ఏంటంటే అదిగో ఏసయ్యాను కాపాడమన్నాను. పేతురు జీవితాలు కనుక గమనిస్తే ఆ సముద్రం మధ్యలో మునిగిపోతున్నప్పుడు ఆ సముద్రంలోకి ఎవరు రాగలుగుతారండి, ఆ సముద్రంలోకి వచ్చి ఎవరు ఆ మునిగిపోతున్న పేతుని ఎవరు లేవనెత్తారు, శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆ శిష్యులు అక్కడికి వచ్చి ఆయన లేవనెత్తుతారా, మునిగిపోతున్న వారు లాగుతారా, లాగేలోపే వారు మునిగిపోతారు పేతురు. ప్రియాదేని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఆ సమయంలో ఎవరు నిన్ను కాపాడతారండి, దేవుడే నిన్ను కాపాడుతాడు ఆయన బలాన్ని బట్టి. ఇక్కడ దేవుని బలాన్ని బట్టి మనం గమనిస్తే మునిగిపోతున్న పేతుని కాపాడిన దేవుడు. అదిగో పడిపోతున్న వ్యక్తి అమ్మ అంటే అమ్మ వచ్చి ఆ సమయానికి ఆ క్షణంలో రాగలిద్దని రాలేదు, లేదా నాన్న అంటే ఆ సమయంలో రాగలుగుతారు రాలేడు. మరి ఎవరు రాగలుగుతారంటే అదిగో నీవు నేను ఆరాధించే దేవుడు, ఆయనే మనకు బలమయ్యున్న దేవుడు. ఆయన బలాన్ని బట్టి నిన్ను కాపాడుతాడు, ఆయన బలాన్ని బట్టి ఆయన సామర్థ్యం ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. బైబిల్ అందులోంచి నెహెమియా గ్రంథం కనుక మొదటి అధ్యాయం 3వ వచనం కనుక చదివితే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేశములో బహుశ్రమయు నిందను పొందుచు మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడినది దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని వారితో చెప్పిరి. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే నెహెమియా కొంతమంది యూదులు యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులతో అదిగో అడుగుతున్నారయ్యా, యెరూషలేములో ఉన్న యూదులు ఎలా ఉన్నారు, బాగున్నారని అడుగుతుంటే అక్కడున్న సమాచారం చెబుతున్నారు. అయ్యా అక్కడున్న ప్రజలు బాధలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. ఎలా ఉన్నారంట, బాధలు పడుతూ శ్రమలు పడుతూ ఉన్నారు. అంత మాత్రం కాదు, యెరూషలేము ప్రాకారాలు పడదోయబడ్డాయి, గుమ్మములు కాల్చబడిపోయినాయి. గమనించండి, ఇప్పుడు నెహెమియా యెరూషలేము పరిస్థితి ఇంకా చూస్తే ఏమండి, అంతా కాల్చబడిపోయిన తర్వాత ఏం కనపడుతుంది అంటే బూడిద కనపడుతుంది. ప్రాకారాలు పడిపోయినాయి, పడగొట్టేసేసారు. ఇప్పుడు అందరూ శ్రమ పడుతున్నారు, అందరూ బాధలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే నెహెమియా విన్నా నెహెమియా కుప్పకూలిపోవాల్సిందే. కానీ నెహెమియాకు తెలుసు, అదిగో ఈ శ్రమయు ఈ బాధయు ఏమండి, దీంట్లోంచి మరలా తిరిగి సంతోషం రావాలంటే, మరలా ఆనందం కలగాలంటే, అదిగో యెరూషలేము ప్రజలందరూ మరలా తిరిగి సంతోషించాలంటే ఒక మానవుని బలము కాదండి, ఒక మానవుని శక్తి కాదు, కావాల్సింది దేవుని బలము ద్వారా మరలా శ్రమయు మరలా వేదనయు దాంట్లోంచి మరలా తిరిగి సంతోషము కలగాలంటే అది దేవునికే సాధ్యమో.
దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఇప్పుడు నెహేమియా ఏమండి ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టము పడుతున్న నా ప్రజల జీవితాల్లో తిరిగి సంతోషం కావాలి, తిరిగి ఆనందం తీసుకురావాలి. అంతమాత్రం కాదు, ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాల్చబడిపోయినాయి. ఇప్పుడు కనపడేది ఏంటి తెలుసా? బూడిద కనపడుతుంది. బూడిద వైపు చూస్తే ఇంకేముందండి? బూడిద వైపు చూస్తే ఇంకేం జరిగింది? అదిగో కృంగిపోవాల్సిన పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు. పేతురు మునిగిపోతున్నప్పుడు కృంగిపోతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరు నన్ను రక్షిస్తారు? అదిగో దేవుడు మాత్రమే నన్ను రక్షించగలడు. ఇంకా పేకలదాకా మునిగిపోయాను కదా, పేకలదాకా మునిగిపోయి నన్ను ఎవరు లాగుతారు? పేకలదాకా మునిగిపోయినా నన్ను ఎవరు పైకి లేవనెత్తుతారు అని చెప్పి పేతురు అనుకోలేదు. కానీ యేసు వైపు చూచాడు. ఇప్పుడు నెహేమియా గనక మనం గమనిస్తే కాల్చబడిపోయిన బూర్దులో నుంచి అదిగో దేవుని బలము ద్వారా అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. కాల్చబడిన బూర్దులో నుంచి కూడా అద్భుతమైన దేవుడు కార్యాలు మనం చూడగలుగుతాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అదిగో కాల్చబడిపోయిన గుమ్మాలు మళ్ళీ తిరిగి లేవనెత్తగలిగేది దేవుని శక్తి. దేవుని బలము ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అదిగో దేవదూతలు అదిగో అబ్రహాము దగ్గరికి వచ్చి అంటారు, 100 ఏళ్ల వయసులో అబ్రహాముకి బిడ్డలు కలుగుతారా? 90 ఏళ్ల వయసులో ఉన్న శారాకి ఆ గర్భము తెరవబడుతుందా అని శారా నవ్వుతున్నప్పుడు ఆ దూతలు చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అదిగో ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. మునిగిపోయిన పేతుని లేవనెత్తగలడు. కాల్చబడిపోయిన గుమ్మములు బూర్దైపోతే ఆ బూర్దులో నుంచి కూడా అద్భుతమైన దేవుని కార్యాలు ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ అధ్యయన బిడ్డలారా, ఈరోజు నీ జీవితము గమనించండి. ఏబు జీవితం కనుక శరీరం అంతా కూడా మృతతుల్యమైపోయి శరీరం అంతా కూడా పురుగులు పట్టి అదిగో జీవితం అంతా అసహ్యంగా ఉండా అయినప్పుడు కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి ఉన్న బలాన్ని బట్టి, దేవునికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఆలోచన చేస్తే ఆయనకి ఏదైనా చేయలేనిది ఏదైనా ఉందా? ప్రియ దేని బిడ్డ, నీ జీవితంలో కృంగిపోయి అదిగో నీ జీవితంలో నిరుత్సాహపడిపోయి అదిగో నా జీవితంలో అన్ని విషయాలు విఫలమైపోయానయ్యా, అన్ని విషయాలు నేను ఓడిపోయాను చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పేతురు గురించి కనుక నువ్వు ఆలోచన చేస్తే ఒక రోజున గలయ సరస్సులో ఆయన చేపలు పడతాకి వెళ్ళాడు. ఒక్క చేప కూడా పడలేదండి, ఒక్క చేప కూడా పేతురికి పడలేదండి. అతడు ఉదయం వచ్చి ఒడ్డున కూర్చొని కృంగిపోయి ఉన్నాడండి, ఓడిపోయి ఉన్నాడండి పేతురు. ఆ రాత్రి అంతా ఓడిపోయిన పేతురుని ప్రభు అన్నాడు, అదిగో నీ దోణి నాకు ఇస్తావని అడిగాడు. అదిగో నీ దోణి నాకు ఇస్తావంటే దోణిలో యేసు ప్రభు ఎక్కాడు. నీ దోణి లోతులో నడిపించమన్నాడు. లోతులకు వెళ్ళిన తర్వాత పేతురు తన్నడుగో, పేతురు అదిగో వలవేయి అన్నప్పుడు, అప్పుడు పేతురు అయ్యా నేను ఓడిపోయానయ్యా, ఓడిపోయినాను, రాత్రంతా ఓడిపోయానయ్యా. ఓడిపోయిన పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఓడిపోతే ఓడిపోయావు, నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నేను నీ తల పైకెత్తుతాను, ఎక్కడైతే కృంగిపోయావో అక్కడే నేను నిన్ను లేవనెత్తుతాను, ఎక్కడైతే దుఃఖపడ్డావో అక్కడే నిన్ను ఆనందపరుస్తాను, ఎక్కడైతే కుమిలిపోయావో అక్కడే నిన్ను సంతోషపరుస్తాను అని చెప్పి దేవుని బలాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి పేతురుతో దేవుడు మాట్లాడి పేతురు వలవేయమని చెప్పినప్పుడు, పేతురు ఆ గల్లియర్ సరస్సులో వలవేసినప్పుడు యెహోవాకు అసాధ్యమనేది ఏది లేదండి. ఆ రాత్రి ఓడిపోయిన పేతురు, ఆ రాత్రి కృంగిపోయిన పేతురు, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో ఓడిపోయావో, ఏ విషయంలో కృంగిపోయావో, నీ పరిస్థితి అదిగో కాల్చబడిపోయిన గుమ్మములు కనుక, కాల్చబడిపోయిన గుమ్మములు కనుక చూస్తే ఏం కనపడుతుంటే బూర్ది కనపడుతుంది. నీ జీవితంలో అన్ని నిరాశలే, అన్ని నిరుసోహల పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఇక నా వల్ల ఏది కదలుకున్నావేమో, ఇక నా జీవితంలో ఓడిపోయనుకున్నావేమో, నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధ కలిగి ఉన్నది. నేను దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నావు. ఏ విషయం భయపడాల్సిన అవసరం లేదు. ఓడిపోయిన పేతును బలపరిచిన దేవుడు, కృంగిపోయిన పేతును బలపరిచిన దేవుడు. మృతుల తలమున అబ్రహాముతో అదిగో శారా గర్భం మృతతుల్యమైపోయింది అయినప్పుడు కూడా దేవదూత మాట్లాడుతున్న మాట, ఆ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయాలి. నెహేమియా దేవుని బలాన్ని బట్టి, నెహేమియా దేవుని శక్తిని బట్టి అదిగో కాల్చబడిపోయిన ఆ గుమ్మముల వైపు చూస్తే బూడిదే ఉంది, ప్రాకారాలు పడిపోయినాయి, అందరూ శ్రమ పడుతున్నారు, అందరూ దుఃఖముతో ఉన్నారు. అయినప్పుడు కూడా అద్భుతమైన ఒక మాట చూడండి, నెహేమియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. రాజు సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను నేను. మనవి చేసి దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా,
నెహేమి అంటున్నాడు, కాల్చబడిపోయిన బూడిద వైపు బూడిది సంగతి విన్నాడు. గుమ్మాలు కాల్చబడిపోయి బూడిదైపోయినాయి, ప్రాకారాలు పడిపోయినాయి. ఏమండి, అందరూ శ్రమ పడుతూ ఉన్నారు, అందరూ దుఃఖపడుతూ ఉన్నారు. కానీ నెహేమి అంటాడు, అదిగో నన్ను అక్కడికి పంపించండి, అదిగో మరలా తిరిగి పడిపోయిన ప్రాకారాలని మరలా కట్టాలి, అదిగో కాల్చబడిపోయిన గుమ్మాలు మరలా నిలబెట్టాలి. బూడిదలోంచి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని సామర్థ్యాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి నెహేమి అడుగు ముందుకు వేశాడు. ప్రియా దేవుని బిడ్డ, నీ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావా? అదిగో నీ ముందు అదిగో కాల్చబడిపోయిన బూడిదలాగా లాంటి పరిస్థితులు కనపడుతున్నాయా? నీవేమి చేయలేవని కృంగిపోతున్నావా? ఇక నా జీవితంలో ఏమి సాధించలేననుకుంటున్నావా? ఇక నా జీవితంలో మంచి రోజులు చూడలేననుకుంటున్నావా? ఇగో నా జీవితంలో ఆనందం నేను చూడలేననుకుంటున్నావా? ప్రియా దేవుని బిడ్డ, నీ బలాన్ని బట్టి కాదు, దేవుని బలాన్ని బట్టి. అదిగో ప్రభు ఆయన చేయి చాచి నిన్ను పట్టుకొని నిన్ను లేవనెత్తుతాడు. మునిగిపోతున్న పేతురు యేసు వైపు చూసి ప్రభు ఆయన రక్షించమని చెప్పినప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు ప్రభు చేయి చాపి పేతురు పట్టుకున్నాడు. పేతురు పట్టుకున్నప్పుడు పేతురికి బలం వచ్చింది, పేతురులోనికి ధైర్యం వచ్చింది. మునిగిపోతున్న పేతురు దేవుడి పైకి లేవనెత్తాడు. దేవుని బలం ఎంతో చూడండి, దేవుని బలం ఎంతో చూడండి, ఆయన కార్యాలు ఎంతో చూడండి. ఈరోజు మన జీవితాల్లో ఆయన పేతురుకు సహాయం చేసిన దేవుడు. అదిగో కాల్చబడిపోయిన ఆ గుమ్మాలు బూడిదైపోతే ఆ బూడిదలోనే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని విశ్వాసంతో నెహేమి బయలుదేరాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీకున్న విశ్వాసం ఎంత ఎలాంటిదండి? నీకున్న విశ్వాసం ఎలాంటిదండి? ఒకవేళ కృంగిపోతున్నావేమో, నువ్వు బలహీన పడుతున్నావేమో, నా యేసు క్రీస్తు బట్టి నీతో మాట్లాడుతున్నాను. ఆయన ఎవరిని కృంగని వాడిచేవాడు కాదు. అయ్యో బలహీనమైన బలపరిచే దేవుడు, అలసిపోయిన వారికి బలమిచ్చువాడు ఆయన. ఈరోజున ఈ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతుండగా, అదిగో నెహేమియా ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు రాజుగారితో, నన్ను పంపించండి, అదిగో నేను వెళ్ళి కడతాను. అనేక మంది అంటారు, ఎవండి నేను ఒక్కడి నేనండి అని అంటారు. నీ ఒక్కడే కాదండి, ఒక వ్యక్తి చాలు దేవుడు వాడుకుంటే, నెహేమియాను వాడుకుంటే 52 రోజుల్లో పడిపోయిన ప్రాకారాలు మరలా నిలబెట్టగలిగిన అంత శక్తి సామర్థ్యం దేవుడు నెహేమియాకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు నిలబడితే దేవుడిని వాడుకుంటాడు, ఈరోజు నువ్వు నిలబడితే ప్రభుని వాడుకుంటాడు, అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు, అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడిని చేస్తాడు. ఈ రోజున ఈ టెలివిజన్ ద్వారా ఈ సందేశం నీ జీవితంలో ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అదిగో ఆయన నీకు బలమై ఉన్నాడు, అదిగో నీకు తోడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నువ్వు మునిగిపోతూ ఉంటే ఆయనను చూసి సంతోషించేవాడు కాదు, నువ్వు అదే స్థితిలో ఉండి బాధపడుతుంటే ఆయన చూసి ఆనందించే దేవుడు కాదు. నువ్వు లేచి ప్రభు దగ్గర రాగలిగితే ఆయన బలమునికిస్తాడు, ఆయన శక్తినికిస్తాడు, ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక రోజున మోషే విషయంలో కనుక మనం గమనిస్తే, అదిగో ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అదిగో ఎనకమాల ఫరో సైన్యం తరుముతూ ఉంటే, అదిగో ఎదరు ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా మోషేతో అంటాడు. నిర్గమకాండ 14:16 ఒకసారి చదవండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపున నీ చేయి చాపి, నీవు నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు ఎత్తి పాయలుగా చేయము. దేవుని స్తోత్ర. ప్రియా దేవుని బిడ్డ, ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే మోషేతో దేవుడు అంటాడు, అయ్యా ఫరో సైన్యం తరుగుతుందని చెప్పి మోషే అంటున్నాడు, ఎర్ర సముద్రం ఎదురుందని చెబుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వు చెయ్యెత్తయ్యా, నా బలమునికిస్తాను, నా బలమునికిస్తాను. దేవుడు అంటాడు, మోషే ఎర్ర సముద్రం వైపు చెయ్యెత్తు. అదిగో నీ జీవితంలో ఫరో సైన్యం యొక్క బలము కాదు నువ్వు చూడాల్సింది, దేవుని బలం ఎంతో, దేవుని సామర్థ్యం ఎంతో నువ్వు చూడాలండి. ఈరోజు నెహేమి లాంటి వారు నీ జీవితంలో, నా జీవితంలో ఏమండి, నెహేమి లాంటి వారుగా నిన్ను చేయని దేవుడు చూస్తున్నాడు. నెహేమియా ఏమండి, బూర్దులో నుంచి దేవుని సామర్థ్యాన్ని బట్టి అదిగో మరలా తిరిగి ప్రాకారం కట్టగలుగుతాను, అదిగో గుమ్మాలు నిలబెట్టగలుగుతాను, మరలా దుఃఖాన్ని తీసి సంతోషాన్ని ఏసయ్య ఇవ్వగలడు. ఆయనకున్న సామర్థ్యాన్ని లెక్కలు వేస్తున్నాడు నెహేమియా. అలాగే మోషేతో కూడా దేవుడు అంటాడు, నీ చెయ్యెత్తు ఎర్ర సముద్రం వైపు, నీ చెయ్యెత్తు, నా సామర్థ్యం ఏంటో నీకు తెలుసు, నా బలం నెక్కిస్తానని చెప్పినప్పుడు ఏమంటే మోషే అలాగే దేవుడు చెప్పిన మాట ప్రకారము ఎర్ర సముద్రం వైపు చెయ్యెత్తితే మోషే ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. నిర్గమకాండము 14:21 ఒకసారి చూస్తే మోషే చెయ్యి ఎత్తినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా, తన చెయ్యి చాపగా, యెహోవా రాత్రి అంతయు, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, సముద్రమును తొలగించి దేవుని స్తోత్రము. ప్రియా దేవుని బిడ్డలారా, మోషే ఎర్ర సముద్రం వైపు చెయ్యెత్తితే దేవుని సామర్థ్యం బట్టి, దేవుని బలాన్ని బట్టి మనం గమనిస్తే తూర్పు గాలికి దేవుడు ఆజ్ఞనిచ్చాడండి, ఒక బలమైన తూర్పు గాలి.
మోషే ద్వారా దేవుని యొక్క కార్యాలు చూడండి. మోషే కృంగిపోలేదండి. వెనక మన ఫరో సైన్యమైన ఎదర ఎర్ర సముద్రమైన దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదో. ఈ కష్టాల్లో నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ ఇరుకుల్లో నుంచి యేసు మమ్మల్ని విడిపించేవాడే కానీ, కాపాడేవాడు కానీ, శత్రు చేతికి అప్పచెప్పేవాడు కాదు, సముద్ర పాలు చేసేవాడు కాదు. ఈ రోజున దేవుడు మోషేకి చెప్పినట్టుగా మోషే ఎర్ర సముద్రం వైపు చెయ్యెత్తితే దేవుని బలము ఆ రాత్రి అంతా కూడా ఒక బలమైన తూర్పు గాలిని దేవుడు పంపించాడు. ఆ గాలి ఎలాంటి గాలి తెలుసా? బలమైన తూర్పు గాలి అండి, బలమైన గాలి. ఆ రాత్రి అంతా తోలి సముద్రాన్ని తొలగించాడు. దేవుని బలం ఎదుట సముద్రము నిలబడలేదండి. దేవుని బలం ఎదుట ఎరుకో గోడలు కూలిపోయినాయండి. దేవుని బలం ఎదుట ఏమండి, ఈ రోజును గమనించాలి. దేవుని బలం ఎదుట నీవు ఎప్పుడు కూడా తక్కువ అంచనేయకూడదండి. ప్రియా దేవుని బిడ్డరా, అందుకే మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం చేయాలి. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని బలము ద్వారా నీ జీవితంలో నిరుత్సాహమైన పరిస్థితులన్నీ కూడా తిరిగి సంతోషంగా దేవుడు మార్చగలడు. నువ్వు మునిగిపోతున్న విషయంలో దేవుని లేపగలడు. మరలా పడిపోయిన విషయంలో దేవుని మరలా నిలబెట్టి నడిపించగలడు. ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో ప్రభువా, ఇగో నేను ఇప్పుడే కృంగిపోయానని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టు. నువ్వు ప్రార్థన చేయి, దేవుని బలాన్ని పొందు. ఆయన బలం నీకు ఇచ్చాడు, ఆయన శక్తి నీకు ఇస్తాడు. అదిగో పడిపోయిన ప్రాకారం మళ్ళా తిరిగి నీ దేవుని బలము ద్వారా నువ్వు నిలబెట్టుకుంటావు. మరలా దేవుని పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ సందేశం ద్వారా ఏమండి, ఎర్ర సముద్రాన్ని తొలగించిన దేవుడు ఏమండి, ఎవరు సామర్థ్యం అది? దేవుని సామర్థ్యాన్ని నువ్వు ఎప్పుడు తక్కువ అంచనేయకూడదు. దేవుని బలాన్ని ఎప్పుడు తక్కువ అంచనేయకూడదు. ఆయన బలమై ఉన్న దేవుని బట్టి మనం ఆనందగానం చేయాలి. ప్రభు నీకు తోడుగా ఉండాడు. ఆయన నీకు తోడుగా ఉంటే నీకెందుకు చింత? ఆయన నీకు తోడుగా లేకపోతే నువ్వు చింతపడాలి. బలమైన గాలి ద్వారా ఎర్ర సముద్రాన్ని తొలగించాడు. ఆయన బిడ్డలకి ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఇదే సమయంలో నువ్వు ఉన్న పాటున ఉన్న స్థితులను మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు నా ముందున్న ప్రతి ఎరుకో గోడను కూల్చివేనాయన నీ బలాన్ని బట్టి. అదిగో నా ముంద ఎర్ర సముద్రాన్ని సమస్యలుండ, వెనక బాల పరోసరమైన సమస్యలను తరుపుతున్నా, అదిగో ఒకరిని మునిగిపోతున్నా, నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో దేవుని సహాయాన్ని కోరుకో. ఆయన బలం ఎక్కిస్తాడు, ఆయన శక్తి ఎక్కిస్తాడు. ఉన్న పాటిని ఉన్న స్థితిలోనే నీ స్థితిని మార్చివేసి ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సంతోషం ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా అవధికాలం ఈ సందేశం ద్వారా దేవ మీరు మాతో మాట్లాడినందుకే మీ స్తోత్రాలు. మునిగిపోతున్న పేతుని మీ బలముతో మీ శక్తితో మీరు లేవనెత్తినారు ప్రభు, మీ స్తోత్రాలు. అలాగే నాయన అయ్యా నెహెమియా ద్వారా ఎంతగానో మీరు మాతో మాట్లాడినారు. కాల్చబడిన పోయిన బూడిదలోంచి కూడా మీరు అద్భుతాలు చేసే దేవుడు అని దేవా మోషే ద్వారా అలాగే నాయన ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారు. ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే నాయన వాక్యం విన్నారు, వారు టెలివిజన్ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారు, వారికి ఉన్న ప్రతి దుఃఖాన్ని తొలగించి ఆనందం, ఆరోగ్యం, సంతోషం ఇచ్చి మీరు మాత్రం మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మనాదురు మా రక్షకుడిని ఏసై నామపేట స్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమీన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలం ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తును బట్టి వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6997 58.